అని నేను చెప్పడానికి ఎందుకు సేవ చేయాలి? నేను ఇక్కడ ఒక అగ్రెసివ్ గా ఒక టెంప్టెడ్ క్యాండిడేట్ గా సేవ చేయడానికి రాలేదు. ఎందుకు సేవ చేస్తూ వచ్చానంటే దానికి ఒక కారణం ఉంది. దేవుడు నన్ను ఎంతగా బలంగా పట్టుకోగలిగాడంటే నాకు అర్థమవుతుంది. ఈరోజు ఇది కూడా ప్రణాళిక లేకుండా జరగదు, దేవునికి ఉద్దేశం లేకుండా ఇది జరగదు. మరి అటువంటి పరిస్థితుల్లో నాకు 2008 పెళ్ళి అయిన తర్వాత పిల్లలు లేరు. నేను శుక్రవారం దేవుని మందిరంలో వాక్యం చెప్తూ ఆరాధిస్తున్నాను. మరి ఆరాధిస్తున్నటువంటి సమయంలో నా సతమైనటువంటి శాతాను అపవాది ఒక్కసారిగా ఆ నుంచి బయటకు రావడం జరిగింది. జరిగినప్పుడు నాకు అర్థం కాలేదు, అలాగే నిలబడ్డా. జాన్సనాయ్ గారు ఉన్నారు ఆ సమయం, నా బ్రదర్లు ఉన్నారు, అందరూ అలాగే నిలబడ్డాం, అర్థం కాలేదు. మరి అర్థం కానటువంటి పరిస్థితుల్లో నేను దేవుని సేవ చేస్తున్నా మరి తెలియదు, ఎలా నా జీవితం ఉందో తెలియదు. మరి అటువంటి స్థితిలో నేను ప్రార్థన చేశాను, అనేక పాస్టర్ దగ్గరికి వెళ్ళాం, గొప్ప కార్యం చేశాను. మరి ఇలాగూ జరుగుతున్నప్పుడు దేవుని వెంబడించాం. కొద్ది రోజులు నేను నా భార్య మోకరిని ప్రార్థన చేశాం ఇష్టపూర్వకంగా. మరి ఆ యొక్క ప్రార్థన కొన్ని రోజుల తర్వాత ఏమైందంటే దేవుణ్ణి మేము మర్చిపోయాం, కొద్ది సంవత్సరాలు మర్చిపోయాం. నేనైతే ప్రార్థన చేస్తున్నాను, అయితే నేను నా సత్యమని కలిసి మోకరిని ప్రార్థించలేకపోతున్నా. మరి దేవునికి ఒక ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశం ఏం తెలుసా? మరలా నన్ను 2014 పట్టుకోవడానికి దేవుడు ప్రయత్నం చేశాడు. 2014 అప్పటికి నాకు కుమారుడు, మరి ఒక కూతురు ఉంది. మరలా ఆమె అపవాద చేత శోధించబడినప్పుడు నా యొక్క విశ్వాసం ఏమేం తెలుసా? అలాగిన పెద్ద రెట్ల విశ్వాసాన్ని దేవుని మీద నేను కలిగి ఉన్నాను. ఇటువంటి పరిస్థితుల్లో ఆమెకు మరలా అపవాద చేత శోధన కలిగినప్పుడు నేను ఒక్కటే నమ్మాను, ప్రభా సమస్తము ప్రార్థన ద్వారా నువ్వు చేయగలవు, ప్రార్థన ద్వారా విడుదల ఇవ్వగలవు, ప్రార్థన ద్వారా అద్భుతాలు చేయగలవు. ఇదిగో నిశ్చితమైతే నేను నా భార్య మోకరిని ప్రార్థన చేస్తాను, నువ్వు విడుదలే ప్రభాని. నేను నా భార్య కన్నీళ్ళు ప్రార్థన మొదలుపెట్టాను. మొదలుపెట్టినప్పుడు దేవుడు అద్భుత రీతిగా ఆమెటువంటి అపవాది క్రియల్ని దూరపరిచి మరలా ఆమె ప్రార్థనలు కలుసుకునే దేవుడు గొప్ప కృప చూపించాడు. హల్లెలూయా. ఇది రెండవ కారణం నా జీవితంలో, సెకండ్ ఇన్సిడెంట్. మరి మూడవ విషయము, సేవలు రావడానికి కారణం ఉంది. ఏంటి ఆ కారణం తెలుసా? ఒక దినము నేను వాక్యం చదువుతున్నాను, ఎవరు లేరు ఇంట్లో, నాలో ఒక భయం, నాలో ఒక లోపల సంఘర్షణ, నాకు తెలియటువంటి ఏదో లో లోపల ఒక భయం అనేది నాకు ఉండే, చీకటి అంటే భయం, ఎక్కడికైనా వెళ్ళాలంటే భయం, ఎవరైనా చావంటే భయం. ఇటువంటి పరిస్థితుల్లో నేను నలిగిపోతున్నాను, ఎవరికి చెప్పుకోలేకుండా లో లోపల కుమిలిపోతున్నాను, కృంగిపోతున్నాను. ఇటువంటి స్థితిలో వాక్యాన్ని నేను చదువుతున్నప్పుడు దేవుని యొక్క దర్శనం ఆ రోజు నాకు కలిగింది. హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్నాడు, నాకు ఒక జ్ఞానాన్ని ఇస్తున్నాడు. ఇదిగో యాకోబు, నిన్ను సాగుపించుకుంటాను, ఈరోజు నిన్ను సాగులో నిన్ను వాడుకుంటాను. అతను ఏం చేయలేదు సార్, నా కొరకు 44 ఉపవాసం ఉంటావా? 40 ఉపవాసం కలిగి ఉండగలిగితే నేను అద్భుత సేవలో నేను నడిపిస్తానని దేవుడు ఆ రోజు వాగ్దానం చేశాడు. ప్రభువా ఇది సాధ్యమేనా? 2 సంవత్సరాలు నేను ఎప్పుడు 44 ఉపవాసం ఉంది, జీవితం నాకు లేదు ప్రభువా, అనుభవం లేదు. శుక్రవారం అయితే ఉండేవాడిని గత 20 సంవత్సరాలుగా, శుక్రవారం ప్రతి శుక్రవారం కూడా నేను ఉపవాసం కలిగే చూడవాడిని. మరి ఆ రోజు దేవుడు పిలిచిన పిలుపుని బట్టి ఓకే ప్రభువా నేను 44 ఉపవాసం ఉంటాను. ఆ 40 దేవుడు ఆత్మీయంగా బలపరిచాడండి, ఆత్మీయ జీవితాన్ని ఇచ్చాడు, ఆత్మీయ ఆశీర్వాదాలు ఇచ్చాడు, అనేకమైన మర్మాలు సత్యాల్ని తెలుసుకోవడానికి దేవుడు గొప్ప కార్యం చేశాడు. నాకు చిన్న చిన్న డౌట్లు వచ్చాయి బైబిల్లో, ఎవరి దగ్గరికి వెళ్ళి నివృత్తి చేసుకోవాలి, ఎవరి దగ్గరికి వెళ్ళి సందేహాలు నేను తీర్చుకోవాలి,
ఇటువంటి పరిస్థితులు నాకు కలిగేటువంటి సందేహాలకి దేవుడు వెంటనే జవాబు కలిగించేవాడు. హల్లెలూయా. జవాబు దేవుడు ఇచ్చేవాడు వాడిని. ఆరు నేను వేసుకున్న దేవుని యొక్క పిలుపు నాకు ఉందని